నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను ఈ వినదగునెవ్వరు చెప్పిన శీర్షికలో క్రిందటి సంచికలో మీతో ఆ తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలకు సంబంధించినటువంటి ఉత్సవాన్ని, పాఠశాలలో జరిగినటువంటి వైనాన్ని, అది జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి నేను నా మనవలతోటి అక్కడ ఉన్న అధ్యాపకులతోటి గడిపినప్పుడు పొందిన ఆనందం గురించి మీతో మాట్లాడడం జరిగింది. ఆ భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆ పాఠశాల ప్రాంగణంలో నా మనవలు బయటకు వచ్చే వరకు నేను అక్కడ రహదారి మీద ఒక 5-10 నిమిషాలు నించున్నాను. నించున్నప్పుడు నాకు అక్కడ గోడ మీద కొన్ని విషయాలు రాసి కనపడ్డాయి. చాలా పొందికైనటువంటి అక్షరాలతో గోడకున్నటువంటి ప్రతి 2 గాడుల మధ్యలో ఒక నినాదం వ్రాయబడి ఉంది. ఇవి ఏమిటై ఉంటాయి అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ వరకు నడుస్తూ చదివాను. అందులో ప్రత్యేకంగా ప్రస్తావింపబడిన ఆ 7 కూడా మహాత్మా గాంధీ జాతిపిత మనకు అందించినటువంటి పరమ ప్రధానమైన విషయాలు. ఇందులో మనుష్యుల నైతికతకు 7 ప్రమాదములు ఏర్పడతాయో ఆ 7 ప్రమాదములను ఆయన హెచ్చరించారు. మనిషి నీతిమంతుడై ఉండాలి. నీతి అన్న మాటకు అర్థమేమిటి అంటే అది బాహ్యంలో దొరికినప్పుడు నేరంగా గుర్తింపబడవచ్చు, గుర్తింపబడకపోవచ్చు. కానీ నీతి అన్న మాట మాత్రం మనిషికి ఒక్కడికే అన్వయం. లోకంలో మిగిలిన ఏ ప్రాణికి కూడా నీతి అన్న మాట అన్వయం కాదు. నీతి లేకపోతే, నైతిక విలువలు పతనమైపోయినటువంటి జీవితాన్ని గడిపితే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయిపోయిందనుకోండి, అప్పుడు దానికి 3వది కొనసాగింపుగా మనసులో భావించేది ఒకటి కూడా అయిందనుకోండి, అదే దంభము అంటారు. దంభము అంటే మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాడు, పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది ఇంకొకటి చేస్తూ ఉంటాడు. అంటే ఈ 3 ఒక సరళరేఖలో ఉండవు. ఈ 3 ఒక సరళరేఖలో లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. మహాత్మా గాంధీ గారు ఈ దంభం లేకుండా బ్రతకాలి అంటే మనిషి తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినటువంటి 7 ప్రమాదములను హెచ్చరించారు. ఈ 7 ప్రమాదాలు నిన్ను స్పృశించకుండా జాగ్రత్త పడు అన్నారు. అందులో మొట్టమొదటిది ఏ పని చెయ్యకుండా కలిగిన సంపద. మనిషి సంపదని పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిని కలిగి ఉండడంలో అంతకన్నా దోషం లేదు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించారో, జీవితంలో వాళ్ళు ఎంత పోరాటం చేశారో, ఎంత చెమట చిందించారో, ఎన్నిసార్లు పరిస్థితులకు ఎదురు తిరిగి కష్టపడి ఆ డబ్బు సంపాదించారో అర్థమైతే తప్ప ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి తగిన యోగ్యతని పొందలేడు. ఎందుకనంటే డబ్బు సంపాదించేటప్పుడు మనిషి పడే కష్టం మనిషికి అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం ఎట్లా పడితే అలా డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తుంది. కష్టపడడం వెనక ఉండే విలువ తెలుస్తుంది. చెమటకి ఉన్న శ్వాసనేమిటో అర్థమవుతుంది. అందుకే అట్లాంటి జాగ్రత్త ఎవరికి ఏర్పడిందో వాళ్ళు వ్యసనాలకి వశులు కారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకున్న ద్రవ్యం, దీన్ని ఇంత చులకనగా మనం వ్యసనాలకి ఎలా ఖర్చు పెడతాం? ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టి మన శరీరాన్ని గుల్ల చేసుకుని మనం సాధించేది ఏమిటి? కాబట్టి మనం దూరంగా ఉండాలి అని క్రమశిక్షణతో ఉండగలగడం అన్నది జీవితంలో అక్కడే ఏర్పడుతుంది. అందుకే నైతిక విత్తమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అంటుంది నీతిశాస్త్రం. మనిషి డబ్బు సంపాదించవలసిందే. ఎంత సంపాదించావు అన్నదానికన్నా ఏ మార్గంలో సంపాదించావు అన్నది చాలా ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అన్నదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చు పెట్టావు అన్నది అత్యంత ప్రధానం. అయినప్పుడు ప్రతి వారికి కూడా ఆ ద్రవ్య సముపార్జన యందు ఉండే కష్టం తెలియాలి. మీరు రఘువంశ కావ్యాన్ని పరిశీలన చేస్తే
పట్టాభిషిక్తుడైనటువంటి ప్రతిరాజు కూడా ఒకసారి దండయాత్రకి వెడతాడు. దండయాత్రకి వెళ్ళి భూమి మీద ఉన్న రాజులందరినీ గెలిచి వస్తూ ఉంటాడు. ఎందుకు అట్లా వెళ్ళడం అంటే, తనకి పూర్వం పరిపాలన చేసిన రాజులు ఆ దండయాత్ర చేయడంలో, రాజుల్ని గెలవడంలో ఎంత కష్టపడ్డారో, ఎలా చక్రవర్తిత్వం వచ్చిందో, ఎలా వాళ్ళ కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచి పనులు చేసి కీర్తివంతులు కాగలిగారో తాను కూడా తెలుసుకోవాలి అంటే తాను కూడా కష్టపడాలి. మనకి ఎక్కడో వెతకక్కర్లేదు సమాజంలో. కష్టపడి సంపాదించడం అలవాటైనటువంటి వారు ఎంత కీర్తి ప్రతిష్టల్ని పొందారో, ఎంత సమున్నత స్థాయిని పొందారో కళ్ళ ముందు ఉదాహరణలు ఉన్నాయి. మనకి హైదరాబాద్ నగరంలో అబిడ్స్లో పుల్లారెడ్డి గారి ఆ మధుర పదార్థాలు, ఈ స్వీట్స్ అమ్మేటటువంటి ఒక దుకాణం ఉంటుంది. అది చాలా ప్రసిద్ధి వహించినటువంటి దుకాణం. ఆయన మొట్టమొదట్లో ఒక చిన్న బండి మీద మధుర పదార్థాలు పెట్టుకుని అమ్ముతూ ఉండేవారు. కాలంలో ఎంతో కష్టపడి హైదరాబాదు, కర్నూలు మొదలైనటువంటి వాటి చోట కూడా ఆయన పేరు మీద తయారైన మధుర పదార్థాలు ఎంత రుచికరంగా ఉంటాయో ప్రజలు తెలుసుకున్న తర్వాత అమ్మకాలు పెరిగితే ఇతర పట్టణాల్లో కూడా శాఖలు ప్రారంభించి చాలా బాగా మధుర పదార్థాలని అమ్మి ద్రవ్యం సంపాదించారు. సంపాదించిన డబ్బు కేవలం ఆయన ఒక్కరే అనుభవించలేదు. ఆయన అనేక సాంకేతిక కళాశాలలు పెట్టారు. అట్లాగే ఆ అబిడ్స్లో ఉన్నటువంటి పుల్లారెడ్డి గారి మధుర పదార్థాల దుకాణం ఎదురుగుండా ఉన్న చిన్న సందులో సంస్కృత భాషా ప్రచార సమితి అని ఉంటుంది. ఇవాళ అందుబాటులో లేని అనేక పుస్తకాలు అక్కడే అందుబాటులో ఉంటాయి. సాధ్యమైనంత తక్కువ ఖర్చుకి సంస్కృతంలో ఉన్నటువంటి మంచి మంచి గ్రంథాలన్నింటినీ ఆంధ్ర భాషలోకి అనువాదం చేయించి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే మహత్తర కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. భూరిదాత, ఎన్నో మంచి కార్యక్రమాలకి దానం చేశారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో కష్టపడి సంపాదిస్తే, ఆ కష్టం యొక్క విలువ తెలిస్తే, ఆ ద్రవ్యం ఎంతమంది ఉద్ధరణకు ఉపయోగపడాలో దానికి ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచన కూడా ఏర్పడదు. ఎందుకనంటే నీరు నిలబడిపోయినా, విద్య నిలబడిపోయినా, ద్రవ్యం నిలబడిపోయినా దుర్వాసన వస్తుంది అంటారు. నీళ్లు ఒక చోట ఉండిపోయి అనుకోండి, దుర్వాసన. విద్య లోభగుణం చేత నేనెందుకు చెప్పాలి ఇంత కష్టపడి నేర్చుకున్నదన్న భావన ఏర్పడితే విద్య ప్రవహించకుండా తనయందే ఉండిపోతుంది, అంతరించిపోతుంది. అట్లాగే డబ్బు, డబ్బుని సక్రమంగా వినియోగించకపోతే ఆ డబ్బు వలన ప్రయోజనం ఉండదు. పుల్లారెడ్డి గారు ఎంతో కష్టపడి ఇటువంటి మంచి కార్యక్రమాలు చెయ్యబట్టి ఆయన కీర్తి శరీరుడై నిలబడిపోయారు. మనకి ఇప్పటికీ శారదానవరాత్రులు చేసినప్పుడు సరస్వతీ పూజ చేస్తాం. సరస్వతీ పూజ అంటే కేవలం పుస్తకాలకే కాదు, నాగలికి చేస్తాం, తాపీకి చేస్తాం, కళానికి చేస్తాం, పంచాంగానికి చేస్తాం, రామాయణానికి, భారతానికి, భాగవతానికి, పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలకి, పిల్లలు వాడేటటువంటి సాంకేతిక పరమైన పరికరాలకి, అట్లాగే పెద్దవాళ్ళు వాడేటటువంటివి, ఆయా వృత్తులలో ఉన్నవారు, వైద్యులు ఉన్నారు, వైద్యుడు అనేటప్పటికీ తప్పకుండా అవతల వారి యొక్క హృదయ స్పందన వినడానికి ఉపయోగించే సాధనం. ఆ సాధనాన్ని చెవులలో పెట్టుకుని గుండెల మీద పెట్టి వింటూ ఉంటారు. ఆ హృదయ స్పందన వినడానికి ఉపకరించే సాధనం నాగలి. ఇవన్నీ కూడా పెడతాం, పెట్టి వీటన్నిటికీ పూజ చేస్తాం. ఎందుకంటే లక్ష్మి ఈ సరస్వతి నుండే వస్తోంది. రైతు అంత బాగా పొలం దున్నుతున్నాడు కాబట్టి మనకి అన్నం వస్తుంది. ఒక కుండలు చేసే వ్యక్తి అంత బాగా కుండ చేస్తున్నాడు కాబట్టే మనం చల్లటి నీళ్లు తాగగలుగుతున్నాం. ప్రతి వారిలో సరస్వతి ఉంది. సరస్వతి ఎవరో ఒక్కరిలో ఉన్నది కాదు, ఆ సరస్వతి అతనికి లక్ష్మీస్థానమైనది. అందుకే సరస్వతీ పూజ అంటే వీటన్నిటికీ కూడా పూజ చేస్తాం. శివరాత్రి జాగరణలో ప్రధానమైన ఉద్దేశ్యాలలో భక్తితో పాటు ఇంకొకటి ఏది అంటే, రాత్రి నిద్రమాని పనిచేయడం ఎంత కష్టమో తెలిసిన నాడు శ్రమకి గుర్తింపు ఉంటుంది, శ్రమకి విలువ ఉంటుంది, శ్రమకి గౌరవం ఉంటుంది. కష్టపడి పొలం దున్నడంలో పనిచేసే ఎద్దుని మనం కనుమ పండుగ నాడు పూజ చేస్తాం. తాను ఏ చెట్టు మీద పుట్టిందో
ఆ చెట్టు మీద పెరిగిందో, ఆ చెట్టు మీద బ్రతికిందో, ఆ చెట్టు యొక్క కాయలు తిన్నప్పుడు గింజలను జీర్ణం చేసుకోకుండా విసర్జించి మళ్ళీ చెట్లు రావడానికి కారణమై తన యొక్క అభ్యున్నతికి కారణమైన చెట్టు యొక్క ఉత్పత్తి మళ్ళీ మళ్ళీ జరగడాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నటువంటి పక్షి యొక్క కృతజ్ఞతా భావనకి పక్షి పూజ చేస్తాం. అంటే ఈ దేశంలో అత్యంత ప్రధానమైన విషయాలలో ఒకటి ఇది. అంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చినది ఎంతైనా ఉండవచ్చు కాక, కానీ నిబద్ధతతో మనిషి కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. తాను సంపాదించినది ఎంతైనా కావచ్చు, అసలు సంపాదించినది ఏదీ లేకపోవచ్చు, కానీ తాను సంపాదించిన దానితో భార్యా పిల్లల్ని పోషించడే, ఆ పిల్లలు చదువుకుని పెరిగి పెద్దవాళ్ళు అయ్యారే, వాళ్ళు ప్రయోజకులు అయ్యారే, అది చాలు. మా నాన్నగారు నైతిక విలువలు తప్పకుండా కష్టపడి సంపాదించి మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు అని ఆ పిల్లలు వచ్చి నాన్నగారి పాదాలకు నమస్కారం చేస్తే ఆయనకి ఇంకంతకన్నా సంతోషం ఏముంటుంది? అందుకంటారు మహాత్మా గాంధీ గారు, మనుష్యుల యొక్క నైతికతకు ఏర్పడేటటువంటి ప్రమాదాలలో మొట్టమొదటిది ఏది అంటే, ఏ పని చెయ్యకుండా డబ్బు సంపాదిద్దాం, చొక్కాకి చెమట పట్టకుండా డబ్బు సంపాదిద్దాం, ఖాళీగా కూర్చుని ఏదో ఒక్కరోజు శ్రమపడితే 4 నెలలు వెళ్ళిపోయేటట్టుగా జీవితాన్ని గడిపేద్దాం, ఇలా ఉండకూడదు. మనిషి ప్రతిరోజు భగవంతుడు ఇచ్చిన కాలం యొక్క విలువ తెలుసుకుని కష్టపడి జీవించడం నేర్చుకోవాలి. ఆ కష్టపడడంలో, కష్టపడి ఇంటికొచ్చి పడుకుంటే గాఢ నిద్ర పట్టడంలో ఉన్న సంతోషం ఏమిటో తెలుసుకోవాలి. అది జాతిపిత కోరింది. ఈ విషయం ఆ గోడ మీద చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. వినదగునెవ్వరు చెప్పిన ఈ శీర్షికలో ఈ మంచి మాట చెప్పాలనిపించింది, మీతో పంచుకున్నాను. స్వస్తి.